నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను మీ రంజిత్. ఈనాటి జనగణం చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన జనగణం చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జయరామ్ గారు, వెల్కమ్ సార్. అదేవిధంగా నవరోజ్ రెడ్డి గారు, వెల్కమ్ సార్. ముందుగా మతాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు, అక్రమార్జనలకు పాల్పడుతున్న నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓలకు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. ఇలాంటి వాటిపై హుక్కుపాదం మోపే ప్రక్రియను వేగవంతం చేసింది. అనధికార మత మార్పిడి సంస్థలను నిషేధించింది. దీంతో 18 నుంచి 20 వేల ఎన్జిఓ సంస్థల దుకాణాలు మూతపడ్డాయి. మతం మానవ కళ్యాణానికి ఉపయోగపడాలి. మంచి నడవడికి, సంస్కృతి సాంప్రదాయాలకు ఆనవాలుగా నిలవాలి. సమాజాన్ని సన్మార్గంలో నడిపించే మార్గదర్శకంగా మతం ఉండాలి. అప్పుడే ఆ మతం సజీవంగా నిలుస్తుందన్నారు మహానుభావులు. కానీ నేడు మతం ఓ వ్యాపార సాధనంగా మారిపోయింది. మతాన్ని అడ్డుపెట్టుకుని సొమ్ము చేసుకునే సంస్థలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. లేనిపోని భాగోద్వేగాలు రెచ్చగొట్టే రీతిలో ఈ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ప్రలోభాలతో మత మార్పిడి కుట్రలు పన్నుతున్నాయి. ఇదే అనేక అనర్థాలకు దారితీస్తోంది. మరోవైపు మత మార్పులకు ప్రోత్సాహం కల్పిస్తూ వచ్చి పడుతున్న నిధులు కొందరికి సులభంగా డబ్బులు సంపాదించేలా చేస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలపై కేంద్రం సీరియస్గానే దృష్టి సారించింది. ప్రభుత్వేతర సంస్థలకు విదేశీ నిధుల రాకను అనుమతించే నిబంధనలు కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఎన్జిఓల ఆఫీస్ బేరర్లు, ముఖ్యమైన అధికారులు, ఇతర సభ్యులు విదేశీ నిధులను స్వీకరించాలంటే ప్రభుత్వానికి స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. మత మార్పులకు పాల్పడుతున్నట్లు తాము విచారణ ఎదుర్కొంటుండడం కానీ మత మార్పిడి నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ కానీ జరగలేదని స్పష్టమైన ప్రకటనను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని స్పష్టంగా తెలియజేయాల్సిందేనంటూ ఆదేశించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో విదేశీ వీరాల క్రమబద్ధీకరణ నిబంధనలు, 2011 సవరణలను వెల్లడించారు. లక్ష వరకు విలువైన వ్యక్తిగత బహుమతిని స్వీకరించేవారు దాని గురించి ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ పరిమితి 25,000 మాత్రమే ఉంది. ఎన్జిఓల సభ్యులు, ఉన్నత స్థాయి అధికారులు తాము మతపరమైన ఉద్రిక్తతలు, అశాంతిని రేపే సంఘటనలు, మత మార్పులకు సంబంధించిన విచారణను ఎదుర్కొనడం లేదని, తమపై ఇటువంటి నేరాలు నిర్ధారణ కాలేదని స్పష్టంగా ప్రకటించాల్సి ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఎఫ్సిఆర్ఏ 2010 ప్రకారం విదేశీ నిధులను స్వీకరించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నవారు మాత్రమే ఇటువంటి ప్రకటన చేయాల్సి ఉండేది. తాజా సవరణల ప్రకారం ఎన్జిఓ సభ్యులంతా ఇటువంటి డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. తాము విదేశీ నిధులను దారిమళ్లించలేదని, దేశ ద్రోహానికి ప్రేరేపించలేదని, హింసాత్మక మార్గాలను ప్రోత్సహించలేదని ప్రమాణపూర్వక అఫిడవిట్ను ధృవీకరించి సమర్పించాలి. ఎన్జిఓలోని ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఫారెన్ ఫండ్ తీసుకునేవారు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓలకు కేంద్ర హోంశాఖ ఈ కొత్త కండిషన్ను పెట్టింది. ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రూల్స్ 2011లోని కొన్ని రూల్స్ను మారుస్తున్నట్లు ప్రకటించింది. మత మార్పిడికి పాల్పడడం లేదని, ఎన్జిఓలో పనిచేసే ప్రతి ఉద్యోగి డిక్లరేషన్ ఇవ్వాలని కొత్త కండిషన్ను పెట్టింది. గతంలో కేవలం డైరెక్టర్లు, టాప్ అధికారులు మాత్రమే డిక్లరేషన్ ఇచ్చేవారు. ఫారెన్ ఫండింగ్ వచ్చే ఎన్జిఓలకు మోడీ ప్రభుత్వం రూల్స్ కఠినతరం చేసింది. రూల్స్ను సరిగ్గా పాటించని దాదాపు 18,000 ఎన్జిఓలను మూసివేశారు. విదేశాలలో పర్యటించినప్పుడు ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకునే నెలలోపు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి చెప్పాలి. ఫండ్ ఎలా వచ్చాయి, ఎందుకు ఎలా ఉపయోగించారనే విషయాలను కూడా ఖచ్చితంగా తెలియజేయాల్సిందే. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 2 సంవత్సరాలలోనే దాదాపు 32,000 ఎన్జిఓలకు నోటీసులు ఇచ్చి వాటి లైసెన్స్ రద్దు చేసింది. ఈ ఎన్జిఓ సంస్థలు అడ్డదారులలో ఫండ్ తెప్పించుకుని మత మార్పులకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. నిజానికి సేవ ముసుగులో ఎన్నో ఎన్జిఓలు మన దేశంలో పనిచేస్తూ విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నాయి. అయితే అవి చేసేది సేవ కాదు, మత మార్పిడి. కొన్ని సందర్భాలలో ఈ మత మార్పిడి ఎంతో ప్రమాదకరంగా మారుతూ ఉద్రిక్తతలకు దారితీసింది. అభివృద్ధి కార్యక్రమాలను ఆటంకం కలిగించే విధంగా ఆ ఎన్జిఓలు స్థానిక ప్రజానీకాన్ని ఉసిగొలుపుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలలో ఆందోళనలు, ఉద్యమాలు రేకెత్తడానికి కారణం ఇలాంటి ఎన్జిఓ సంస్థలేనని తేలడంతో కేంద్రం అప్రమత్తమైంది. గిరిజనులు వైద్య సేవలు చేస్తామని, అణగారిన వర్గాలకు ఆసరగా నిలుస్తామని చెప్పుకుంటూ సేవ ముసుగులో అనేక ఎన్జిఓలు విదేశాల నుంచి నిధులు తెప్పించుకొని
దేశంలో దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్జీఓల నుంచి వారి సేవా విరాళాలను స్వీకరించే విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఫెమా ఫరా చట్టాలను ఉపయోగించింది. దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న అనేక ఎన్జీఓలు, దాదాపు 20,000 ఎన్జీఓల లైసెన్సులను రద్దు చేసింది. నిజానికి ఈ ఎన్జీఓలు మావోయిస్టులకు, మత మార్పిడి మూకలకు, భారతదేశ వ్యతిరేక సాహిత్యాన్ని రాసే దేశద్రోహులను ప్రోత్సహిస్తున్నాయి, ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. ఇందులో విదేశాల నుంచి డబ్బులు పొందుతూ లెక్కలు చూపని సంస్థలు కూడా ఉన్నాయి. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎన్జీఓ సంస్థలకు నిధులు రావడం ఆగిపోయింది. ఇలాంటి సాహసోపేత నిర్ణయం ఇంతవరకు మన దేశంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. దేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి ఇలాంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయడమే కాదు, ప్రభుత్వానికి అండగా నిలవాలి. ఇలా మత మార్పులు చేస్తున్న వారిని, పాల్పడుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుందనటంలో సందేహం లేదు. రైట్, ఇక మన టాపిక్కి సంబంధించి పూర్తి కథనాంశాన్ని అయితే మనం విన్నాం. ముఖ్యంగా చూడొచ్చు, దేనికంటే మతం ఓ వ్యాపార సాధనంగా మారిపోయింది. మతాన్ని అడ్డు పెట్టుకొని సొమ్ము చేసుకునే సంస్థలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. లేనిపోని భాగోద్వేగాలు రెచ్చగొట్టే రీతిలో ఈ సంస్థలు వ్యవహరిస్తున్నాయనేది మన టాపిక్. ఇక మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లో కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ముఖ్యంగా నవరోజ్ రెడ్డి గారు, ఏ విధంగా చూడొచ్చు మతం పేరుతో వ్యాపారం, ఆ తర్వాత రెచ్చగొట్టే వ్యాఖ్యలు? అసలు మతం అనేది ఏమిటో అర్థం చేసుకుంటే, ఈ మత ప్రవక్తలు కానీ, మతం గురించి మాట్లాడేవాళ్ళు కానీ, దాన్ని వ్యాపింపజేసేవాళ్ళు కానీ, ఈ డబ్బులు అవసరమా దానికి అనేది అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మన దేశంలో చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో ఉంది సనాతన ధర్మం ఉంది, ఎప్పటి నుంచో చేస్తున్నారు. వాళ్ళకేమీ విదేశీ పెట్టుబడులు రావటం లేదు, స్వదేశంలో కూడా ఎక్కడి నుంచో కలెక్ట్ అవ్వటం లేదు. ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఏదైతే హుండీలో వేస్తున్నారో లేకపోతే పల్లెల్లో వేస్తున్నారో వాటితోనే జీవనం సాగుతుంది. అక్కడ వాళ్ళకి మతాన్ని గురించి ప్రత్యేకంగా గుడుల్లో చెప్పటం లేదు. దాంట్లో ఉన్న మంచితనాన్ని మాత్రం బయట ఒక ప్రవక్త రూపంలో కానీ, ఈ ప్రవచనాల రూపంలో కానీ వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి గాను ఇన్ని వేల కోట్ల రూపాయలు రావాల్సిన అవసరం లేదు. సో ఇన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయంటే దీని వెనక ఏదో నిగూఢమైన రహస్యం ఒకటి ఉంటుంది, దాన్ని ఛేదించాలటానికి ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయమే. ఎందుకంటే ఇంత మతం వ్యాప్తి జరగాల్సిన అవసరం లేదు మంచితనం పెరగాలంటే. ఈ నిధులు ఎంత ఎక్కువగా వస్తున్నాయో అంత అరాచకం దేశంలో ప్రబలుతూ ఉంది. సో దీనికి ఎందుకు ఇట్లా ప్రబలుతూ ఉంది? మతం అంటే మంచితనం చెప్పాలి కదా, అది చెప్పకుండా అరాచకత్వం, ఒకళ్ళ ఒకళ్ళు కమ్యూనిటీ వైజ్ కొట్టుకోవటం, మతపరంగా మత కలహాలు రావటం ఎందుకు జరుగుతుంది? కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్న చర్యని ఆహ్వానించాలి ప్రతి వాళ్ళు. దీని మీద ఖచ్చితంగా ఆడిటింగ్ జరగాలి. ఏ పర్పస్కి అయితే బయట నుంచి నిధులు వస్తున్నాయో, మతపరమనే కాదు ఇంకేదైనా అడ్డు పెట్టుకుని, ఇంకేదైనా ఒక ఎన్జిఓని అడ్డం పెట్టుకుని ఏ పర్పస్కి అయితే వస్తున్నాయో అదే పర్పస్కి అక్కడ నిధులు వినియోగించవలసిన అవసరం ఉంది. దానికి గాను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి పైసా కూడా లెక్క చూసి వచ్చే ముందు ఏ పర్పస్ అయితే వాళ్ళు తీసుకొస్తున్నారో, ఏ విధంగా వాళ్ళు ఎఫిడవిట్ ఇస్తున్నారో, ఆ ఎఫిడవిట్ ప్రకారము ఆ డబ్బులు దానికి ఖర్చు అవుతున్నాయా లేదా ఇంకేదన్నా అవుతుందా, దానికి కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, జయరాం గారు, ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే ఇక్కడ ఆ సేవల పేరుతో విదేశాల నుండి ఫండింగ్ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేటాలకు మత మార్పిడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే భారతదేశ సార్వభౌమత్వాన్ని నిలుపుకోవడం కానీ, లేకపోతే మన ఔన్నత్యాన్ని చాటుకోవడం కోసం కానీ మనం చేసే ప్రతి పని లోపల మనకంటూ స్వేచ్ఛ స్వతంత్రాలు, మనకంటూ ఒక భద్రతా భావం అనేది ఉండాలనుకోవడంలో తప్పులేదు. కానీ మతం పేరుతోని సేవలు ఒకవేళ జరిగితే అది మానవ సేవలు అయితే కూడా ఆహ్వానించదగ్గాల్సినవి. పైగా మాట్లాడినప్పుడు ఏది దేశ భద్రత సంబంధించి కానీ, లేకపోతే మతోన్మాదానికి సంబంధించి కానీ, మత మార్పులకు సంబంధించి కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రం నిష్పక్షపాతంగా ఖండించాల్సిన విషయం. అంటే దీంట్ లోపల మనం మూడు అంశాలు చెప్పుకున్నాం. ఇక్కడ సేవలు అనుకున్నప్పుడు క్రిస్టియానిటీ, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీని తీసుకుందాం.
క్రిస్టియానిటీ భారతదేశంకి వచ్చినప్పుడు మెడికల్ ఇండస్ట్రీని చాలా డెవలప్ చేసింది. అప్పుడు ఇప్పుడు మనం మెడికల్ ఇండస్ట్రీ అంటున్నాం, వాళ్ళు వచ్చింది మెడికల్ సర్వీసెసే చేశారు. ఆ మెడికల్ సర్వీసెస్ని చాలా ఇన్స్టిట్యూషన్స్ లోపల, చాలా ఏరియాస్ లోపల, ఇప్పుడు మనకు వరంగల్ కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, కడప, కర్నూలు, కరీంనగర్, ఇట్లా భారతదేశం నలుమూలల, నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ లోపల క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేశాయి. ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఆ సర్వీసెస్ నచ్చి దానికి అట్రాక్ట్ అయిపోయి కింది వర్గాలు ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి వాళ్ళకు ఆ సేవను వీళ్ళకి అందించాలి. అంటే ఈ అవసరాలు ఎవరికి ఏర్పడాయి అంటే కింది వర్గాలకే ఎక్కువ ఏర్పడుతుంటాయి, హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ. సో ఈ సర్వీసెస్ని ఉన్నత వర్గాలు కూడా పొందిన దాఖలాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కాలేజ్ ఉంది గుంటూరులో, ఏసీ కాలేజ్ లోపల అత్యున్నతమైన వ్యక్తులే ఏదైనా చదువుకున్నారు. అంటే మన రామారావు గారు అక్కడ స్టూడెంట్, ఏసీ కాలేజ్ స్టూడెంట్ మన రామారావు గారు, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబ, ఇట్లా అత్యున్నతమైన వర్గాలు కూడా అలా చదువుకొని వచ్చేసారు. సో మన ఫాతిమా గాబ్రియల్ వరంగల్లో ఉన్న ఫాతిమా కాలేజ్, చాలా ఉన్నతమైన వ్యక్తులు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇట్లా ఒక దాన్ని తప్పు, మతాన్ని మార్పుల విషయంలో తప్పుపట్టాలి తప్పితే సర్వీస్ మోటివ్గా పనిచేసే వాటి విషయంలో తప్పుపట్టడానికి అంత అవసరాలు లేవు. రైట్, ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు, గణేష్ గారు రాజమండ్రి నుంచి. గణేష్ గారు, నా పేరు రమేష్ అండి, నమస్తే. రమేష్ గారు చెప్పండి. ఈ మతం మార్పులని ఎలా తయారైనాయి అంటే, అంటే ఒక మతాన్ని విమర్శించడం లేకపోతే మామూలుగా వాళ్ళు ఏదో చేస్తున్నారని కాదు, కానీ మామూలుగా మతం మార్చాలంటే వాళ్ళు ఫస్ట్ చెప్పే టాస్క్ ఏంటంటే, అది ఒక టాస్క్ లా తీసుకున్నారండి. ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీకు రోగాలు పోతాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి, ఒక 100 రూపాయలు సంపాదించారంటే 20 రూపాయలు ఇచ్చేయండి, డబ్బులు వచ్చేస్తాయి, మీకు కోట్లు వచ్చేస్తాయి అన్న టైప్లో చెప్తారు. ఎక్కడైనా ఎవడన్నా బెండ్ అయ్యేది ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో డబ్బుల దగ్గరే బెండ్ అవుతారు, అక్కడ ఒకటి చేస్తారు వీళ్ళు. ఇక రెండోది, వీళ్ళు మూఢనమ్మకాల గురించి, హిందూ ధర్మంలో ఉన్నట్లు గురించి బాగా మాట్లాడతారు. మరి వీళ్ళు చేసే చర్చలు అన్నీ కూడా, ఒక ఆయన అంటాడు మీరు 6 నెలల నుంచి నడవలేదు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు పరిగెట్టేశాడు అంటారు, మరి దాన్ని మూఢనమ్మకం అంటారా ఏమంటారండి దాన్ని? అలాగే మన తాత ముత్తాతల గురించి తెలియనోడు కూడా మతం గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మన తాత ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆడి పేరేంటాడు, ఊరేంటాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఆడకని తెలుసా? మన తండ్రి దాడితేనే తెలియదు మనకి. అలాంటిది హిందూ ధర్మంలో ఏమున్నాయో తెలుసుకోవడానికి ఎవడ ఇంట్రెస్ట్ చూపించాడు? అక్కడ ఉన్నది ఒక బుక్ లేకపోతే ఇంకోటి ఏదో దాన్ని చేతిలో పెట్టి చదివేయమంటే చదివేసి ఏదైతే చెప్తారు వాళ్ళు. ఇక్కడ ఉన్న సనాతన ధర్మంలో 1,25,000 బుక్లు ఉన్నాయి, ఒక్కొక్కటి చదవాలంటేనే సంవత్సరాల కొద్దిగా పడతాయి, దాంట్లో 2 పేజీలు కూడా చదవరు వీళ్ళు. వీళ్ళకి ఏంటంటే దూరపుకొండలు నిలుపునే ఒక సామెత ఉంది, అది వీళ్ళకి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నిజం, ఇప్పుడు 2 వర్గాలు కొట్టుకున్నాయండి, 2 వర్గాలు కొట్టుకున్నప్పుడు ఎవడు న్యాయంగా ఉన్నాడు, ఎవడు అన్యాయంగా తిరగబడ్డాడు అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఒక వన్ సైడ్ చదివేసి చాసేస్తే తెలిసిపోద్దా? 2 చదవాలి, 2 చూడాలి, ఎవడు న్యాయం చెప్తున్నాడు, ఎవడు ఏంటి, ఆడి క్యారెక్టర్ ఏంటి అనేది చూసుకోవాలి. ఈ 2 లేవు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చెప్పేదంతా కూడా వన్ సైడే చెప్తారు, ఓకే, ఆ 2 సైడ్ ఏమి ఉండదు ఇంకా. అది మాదే గొప్ప, మేమే గొప్ప అని అంటారు. మీ దేవుడు గొప్ప అయినప్పుడు, మీదైనప్పుడు మామూలుగాని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది, తెలుసుకుని నేనే వస్తానుగా, అంత అవసరం లేదు కదా. ఆ రెండోది ఇంకోటి ఏంటంటే వీళ్ళు మన దాన్ని ఏమంటారు, ప్రచారం చేసేటప్పుడు కూడా మీరు పరలోకానికి పోతారు, పాపులు అది ఇది నరకానికి పోతారు, నమ్ముకోకపోతారు ఇలాంటివి చెప్తా ఉంటారు, అది భయపెట్టడం. అది ఇప్పుడు వీళ్ళకి రాజ్యాంగం ఒకటి చెప్పిందండి, ఏమని చెప్పింది, మేము ప్రసారం చేసుకొచ్చాను అక్క కల్పించింది మాకు అన్నారు. మరి అదే రాజ్యాంగం మీరు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే మీకు మామూలుగా క్రిస్టియన్ గానే ఉంటారు, మీరు ఎస్సీ ఎస్టీ కొన్ని ఏమున్నాయి కదా. అంటే రమేష్ గారు ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే నిధులకు సంబంధించి ఇక్కడ ఎన్జిఓ సంస్థలు ముఖ్యంగా కూడా ఇక్కడ సేవా కార్యక్రమానికి తెచ్చి వేరే వాటికి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలతోనే కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది, ఏ విధంగా సమర్థిస్తారు? అది 100% కరెక్ట్ కదండి, అది ఇప్పుడు దాకా జరగలేదు, అది ఎప్పుడో జరగలేదు, ఇప్పటికే లేట్, అది ఎప్పుడో జరగాలి, అది 1980 మేము ముందే జరగాలి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రమేష్ గారు. ముఖ్యంగా చూడొచ్చు నవరేష్ రెడ్డి గారు, గతంలో కేవలం డైరెక్టర్లు, టాప్ ఆర్డర్ అధికారులకు మాత్రమే డిక్లరేషన్ ఉండేది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా కూడా ఎన్జిఓ సంస్థలకు, ఎవరైతే ఫారెన్ ఫండ్ ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా సరిగ్గా పాటించిన వారికి కూడా దాదాపు అందరికీ కూడా దీనికి వర్తించే విధంగా చూశారు. అవునండి, అది వాళ్ళిద్దరూ అంటే ఇప్పుడు దాంట్లో 100 మంది పనిచేస్తూ ఉంటారు. సో పై వాళ్ళిద్దరికీ వాళ్ళ సంతకాలు లేకుండా, వాళ్ళకి తెలియకుండా కూడా కింద నుంచి డైరెక్ట్ చేయొచ్చు అటుపక్కకు ఫండ్స్. అది ఎక్కువ మంది చేస్తున్నారు ఇప్పుడు, అందరికీ తెలియదు.
ప్యూరికి 10 మంది ఉంటారు డైరెక్టర్లో, అందరికీ తెలియాలని విషయం కాదు. దాంట్లో ఒకళ్ళిద్దరికీ విషయం తెలుస్తుంది. వాళ్ళు కూడా కింద ఉన్న ఉద్యోగులతో పాటు ఏ విధంగా డైవర్ట్ చేయాలి ఫండ్స్ అని చూస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చి అనుకుంటానంటే, నేను ఏ విధంగా మిస్యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు మీరే చెబుతున్నారు 10-30 వేల వరకు ఎన్జిఓస్ని పక్కన పెట్టారని. 18 నుంచి 20 అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏముందంటే, మనం ఒక ట్రస్ట్ పెట్టామనుకోండి, దట్ ఇస్ ఆల్సో ఎన్జిఓ. ట్రస్ట్ పెడితే మనం ఎంతైనా డబ్బులు కలెక్ట్ చేయొచ్చు. కొన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఈవెన్ పొలిటికల్ పార్టీలో ఉండే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఫర్గెట్ అబౌట్ ద రిలీజియస్ గ్రూప్స్, పొలిటికల్ పార్టీలో ఉండేవాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు, ఏదో ఒకళ్ళ పేరు మీద పెట్టేసేసి అందరి దగ్గర ఇప్పుడు ఎంపీల యాడ్స్లో ఉన్నాయి, ఆ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కలెక్ట్ చేసి ఏం చేస్తున్నారు, దాచుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళు ఏ విధమైన సేవ లేదు. ఇంతకుముందు సార్ చెప్పినారు ఎడ్యుకేషన్కి హెల్త్కి, ఎస్ దట్ వాజ్, దాంట్లో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. మొట్టమొదటి వచ్చిన డబ్బులు, ఇండియాలోకి వచ్చిన డబ్బులు ఎడ్యుకేషన్కి, హెల్త్కి. అందుకనే వాళ్ళు అంత వృద్ధి చెందారు. ఆ సర్వీస్ కనుక చేయకపోయి ఉన్నట్టయితే వాళ్ళు అసలు ఎక్స్పాండ్ అయ్యే క్వశ్చనే ఉండేది కాదు. కాబట్టి రాను రాను ఏమైందంటే, అది ఈ ఇంకొక విధంగా డైవర్ట్ అయిపోయింది, అది తగ్గిపోయింది. ఇంతకుముందు ఎప్పుడైతే ఏ కాలేజెస్, ఏ స్కూల్స్ పెద్ద పెద్దవి ఉన్నాయో కొన్ని ఎకరాల్లో, అవే ఈ రోజున ఉన్నాయి. కాబట్టి అడిషనల్గా ఏమీ లేవు, చూస్తూ ఉంటే ఇట్ ఇస్ వెరీ మినిమం. కాబట్టి అంటే ఇప్పుడు వచ్చిన ఫండ్స్ ఏమవుతున్నాయి, ఇంతకుముందు కంటే ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయి ఇప్పుడు. కానీ ఫండ్స్ ఏమవుతున్నాయి, అది ఆడిటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్. ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు, వెంకట్ గారు విజయవాడ నుంచి. వెంకట్ గారు సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి సార్. అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కూడా దగ్గర 100 రోజులు అవుతుందండి పూర్తయ్యి. ఈ కేంద్ర ప్రభుత్వం పేరు మీద మాట్లాడితే గుర్తొచ్చే ఒక పథకం పేరు చెప్పమానండి ఎవరినైనా, బీజేపీ నాయకులను కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ. ఎంతవరకు మతము కులము ఎస్సీ ఎస్టీ కేసులు ఎత్తేస్తామంటారు రాజ్యాంగం. వెంకట్ గారు, వెంకట్ గారు, ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మేము పెట్టిన టాపిక్ వచ్చేసి, ముఖ్యంగా ఇతర దేశాల నుండి మన దేశాలకు ఎన్జిఓ సంస్థల పేరుతో పెట్టి ఇక్కడ డబ్బులు తీసుకువచ్చి సేవ అనే కార్యక్రమాల మీద సేవలు చేయట్లేదు అనే ఒక ఉద్దేశంతో కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. తీసుకొచ్చి దాన్ని క్లోజ్ మార్పిడి. మతం అంటే ఏంటండి, మత మార్పిడి అంటున్నారు, మతం అంటే ఏంటండి, ఏం మతం మారుస్తున్నారండి? ఇప్పుడు హిందూ మతంలో వచ్చేసేసి 3 కోట్ల దేవతలు, స్త్రీలే 3 కోట్ల ఉన్నారండి. అలాగే అసలు హిందూ మత ధర్మంలో ఏముందండి, శైవ మతం ఉంది. ఆ మత మరి వాటిని ఈ రోజున సనాతన ధర్మాలు అని చెప్పే వాళ్ళు పాటిస్తున్నారండి. అది వెంకటేశ్వర స్వామిని కొలిచే వాళ్ళు రాముని కొలుస్తున్నారండి. మరి అది కూడా మత మార్పిడి కింద లెక్కేక, అంటే ఒక కొన్ని వేల మంది హిందూ దేవతలు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి అది మత మార్పిడి కాదు. ఒక క్రిస్టియానిటీలో కానీ ముస్లిమ్స్ లో కానీ, క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్తున్నారండి? క్రిస్టియానిటీలోకి వెళ్ళేది వాళ్ళకి ఇందాక ఒక సార్ చెప్పారు, ఒకప్పుడు విద్యాలయాలు కానీ లేదా ఆరోగ్యపరమైన కానీ చాలా శ్రద్ధ తీసుకున్నారన్నారు. అటువంటప్పుడు వెళ్ళింది ఎవరండి, ఈ అట్టడుగు వర్గాలండి వెళ్ళింది. వాటికి ఆ సర్వీస్ కు నచ్చి అట్టడుగు వర్గాలు వెళ్ళారు, అంతే తప్ప వేరే వాళ్ళు కాదండి. దాన్ని మత మార్పిడి అంటే ఎలా సరిపోద్దండి? మత మార్పిడి వల్ల ఇప్పుడు క్రిస్టియానిటీ ఉందండి, సపోజ్ క్రిస్టియానిటీ ప్రార్థన చేసుకునే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి ఎక్కడన్నా కొట్లాట్ల మతం పేరుతో కొట్లాడుతున్నారండి ఎక్కడన్నా. ఈ రోజు గుజరాత్ లో ఏం జరుగుతుందని, గుజరాత్ లో మత మార్పిడి కాదండి, అరే చిన్న విషయం అండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కి 3,500 కోట్లు ఖర్చు పెడతారు, అదే గుజరాత్ లో పాఠశాలలో పిల్లలకి తిండికి చపాతీలో ఉప్పేసి పెడతారండి. ఎక్కడ ఇది ఏమనుకుంటున్నారండి, ప్రజాస్వామ్యం ఇది అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా సరిపోద్దు అని చెప్పేసి అనుకుంటున్నారండి. రైట్, ఫైనల్ గా మీ అభిప్రాయాన్ని చెప్పండి సార్. మతం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఒకటి అన్నారు, ఎన్జిఓ సంస్థల ద్వారా వచ్చే డబ్బులు లెక్క అడగటంలో తప్పు లేదు, కానీ అది మత మార్పిడి అనటం తప్పు, ఎందుకంటే వచ్చిన డబ్బుల్ని ఏ విధంగా వాడతారు. రైట్, థ్యాంక్ యూ అండి వెంకట గారు. ముఖ్యంగా జయరాం గారు చూడొచ్చు, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగే విధంగా కూడా ఎన్జిఓ సంస్థల యొక్క ప్రోద్బలం కానీ ఉసుగొల్పే తత్వం కానీ ఏర్పడుతుంది, దీన్ని ఏ విధంగా చూడొచ్చు. ఇప్పుడు 2 విషయాలు, ఒకటి ప్రభుత్వం ఏం చెప్తున్నది, ఏం పాటించాలి, భారతదేశ పౌరులుగా మనం ఏం పాటించాలి, ఇది చాలా కీలకమైనది. ప్రజలు ఇప్పుడు ప్రజలకు కూడా తెలియాల్సింది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీరు డబ్బులు తెచ్చుకోవడంలో ఇబ్బంది చెప్పట్లేదు, తెచ్చిన వాటిని దేనికోసం తీసుకొస్తారో దానికోసమే ఖర్చు అయ్యండి. నెక్స్ట్ మీరు తెచ్చే డబ్బులు వచ్చేసి అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడద్దు, మత మార్పులకు బలవంతపు మత మార్పులకు ఉపయోగపడద్దు అనేది ప్రభుత్వం పట్ల ప్రభుత్వానికి చాలా క్లియర్ విజన్ ఉంది, అది చాలా క్లియర్గా ఉంది.
అక్కడ మనకు ఎలాంటి ఇబ్బందులు లేదు, దాన్ని ఎవరు కూడా తప్పు పట్టడానికి లేదు, ఇంకో ప్రజలకు కూడా దాని తప్పు ఉందని అనుకోవటం లేదు. కానీ ఇంతకుముందు మన సార్ చెప్పినట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది వ్యక్తులు కులం పేరు మీద, మతం పేరు మీద, రాజకీయ ఒత్తిళ్ల పేరు మీద, వాళ్లకుండే ఇన్ఫ్లుయెన్స్ మీద డబ్బులు తీసుకొచ్చేసి వాళ్ళ వాళ్ళ అవసరాల పలసరాల అవసరాల కోసము ఈ డబ్బులు ఖర్చు చేయకూడదు. ఇప్పుడు మనం తీసుకురావాల్సిన డబ్బులు ఏముంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. కిమ్ అంటుంటాడు, అది మన దక్షిణ కొరియా ప్రెసిడెంట్ కిమ్ ఒకటి చెప్తుంటాడు, నేను నా దేశం మీద తప్పితే నేను బయట నుంచి ఏది వాడినా అని చెప్తుంటాడు. వాడినని చెప్పేసి వాడు తిరిగేది మాత్రం బెంజ్ కార్లు అనేది తిరుగుతుంటాడు. వాడు వాడేటి ఎంత మొత్తము ఫారిన్ సర్కే ఉంటుంది. అది కరెక్ట్ కాదు. అది అంటే ఇక్కడ భారతదేశంలో ఉండే వ్యక్తి మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇవి తీసుకురావడం వల్ల దేనికోసం తీసుకొస్తారో దానికోసమే వాడండి అని. అంటే ఈ చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు, ఇది డెఫినెట్గా చెప్పాల్సిందే. ఈ చెప్పడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉంటుంది అంటే, ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టడి చేసిన వాళ్ళం అవుతాం 100%. అది యాక్సెప్ట్ చేయాల్సిందే. వాస్తవానికి ఈరోజు మీరు డబ్బులు తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే, మీ వ్యక్తిగత ప్రయోజనాలు చూస్తున్నారు. మీరు తీసుకొచ్చేసి మీ కార్లు, మీ బిల్డింగ్లు, మీ స్వతంగా మీరుగా పెట్టినారు. అంటే ప్రజలను ఒక మభ్య పెట్టేసి వాళ్ళని మసిపూసి మాదిరిగా చేసి దేవుడి పేరు మీద ఒక మత్తు లాంటిది పెట్టేసి దాన్ని మీరు పెట్టుకున్నారు. ఇది హిందువులలో ఉంది, ముస్లింలో ఉంది, క్రిస్టియన్లో ఉంది. ఇది ఒకదానికి పరిమితం కాదు. ఇది ఎప్పుడు కూడా భారతదేశంలో అత్యధికంగా ప్రజలు ఈజీగా విశ్వసించేది దేవుణ్ణి. ఎందుకంటే అది మన వీక్నెస్, మన వీక్నెస్లో ఒక భాగం. అంటే ప్రేమకు మనము చిహ్నంగా ఉంటాం కాబట్టి దాంట్లో ప్రేమతత్వానే ఉంటుంది. ఏ మతంలో కూడా ప్రేమతత్వానే బోధిస్తుంటుంది, ఇతరుల సహాయం చేయమని చెప్తుంది. కాబట్టి దానికి అట్రాక్ట్ కావడం చాలా తేలిక. మనం అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు. వాడు ఒక ముస్లింగా బతకడంలో తప్పు లేదు, క్రిస్టియన్ క్రిస్టియన్లో బతకడం తప్పు లేదు, హిందూగా తప్పు బతకడం తప్పు లేదు. బలవంతాన ఆ వ్యక్తులను ఇంకో వ్యక్తి దానికి మరలించడమే తప్పు అంటుంది. అది వాస్తవం, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఆ తప్పు కాదు, అది యాక్సెప్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ జరుగుతున్నది, ఇక్కడ నెక్స్ట్ హిందూగా ముస్లింని పక్కన పెడితే క్రిస్టియన్, ఎక్కువ ఫండ్స్ వచ్చేది క్రిస్టియన్ సంస్థలకే. ఈ ఫండ్స్ ఇంతకుముందు జరిగిన క్రిస్టియన్ సంస్థలు ఏమున్నాయి, ఇప్పుడు జరుగుతున్న క్రిస్టియన్ సంస్థలు ఏమున్నాయి, ఇంతకుముందుకు వచ్చిన డబ్బులు ఎంత, ఇప్పుడు వచ్చిన డబ్బులు ఎంత, ఇంతకుముందు వచ్చిన డబ్బులతోనే మా పెద్ద పెద్ద బిల్డింగ్లు, యూనివర్సిటీలు, కాలేజీలు కడతారు, ఇప్పుడు వచ్చిన డబ్బులు ఏమో మీ కార్లు, మీ బిల్డింగ్లు పెరిగిపోతున్నాయి, మీ పర్సనల్ అకౌంట్ డబ్బులు ఎట్లా పెరిగిపోతున్నాయి అనేదాన్ని మానిటర్ చేయాలి. అలా డౌట్ లేదు, 100% చేయాలి. ఈ డబ్బు చిచ్చు లేపింది అనే విషయాన్ని మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనుషుల ప్రాణాలు తీస్తుంది, చిచ్చు లేపుతుంది, అన్నదమ్ములను చంపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేఏ పాల్ను కోడ్ చేయదలుచుకున్నాను. ఇక్కడ కేఏ పాలు ఇక్కడ కోడ్ చేసే క్రమంలో ఎందుకు చేస్తున్నానంటే, ఈయన ఆర్గనైజేషన్ లోపల అన్నదమ్ముల డబ్బుల మధ్యలో గొడవల ఒక కాలర్ మనకు అందుబాటులో ఉన్నారు. జాన్ గారు విజయవాడ నుంచి. జాన్ గారు రైట్, మరో కలర్ తీసుకుందాం. ప్రకాష్ గారు విజయవాడ నుంచి. ప్రకాష్ గారు మిత్రులు నమస్కారం అండి, చాలా సంతోషం మీరు మంచి డిబేట్ తీసుకొచ్చారండి. ఓకే, చిన్న విషయం అండి. గవర్నమెంట్, నేను 40 సంవత్సరాలు పనిచేశానండి గ్రామాల్లో, ఒంగోలు ఏరియా, విజయవాడలో కూడా స్లమ్స్ లో పనిచేశాను నేను. ఓకే, ఒక మాట చెప్పానండి, ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ తక్కువ రిజల్ట్తో పనిచేయలేకపోతున్నారో అక్కడ ఒక ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తుందండి. తర్వాత రెండవది ఏంటంటే, 160,000 మంది పిల్లలు ఇండియాలో మేలు పొందుతూ చదువుకుంటా ఉంటే ఒక చిన్న కలం తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ఫండ్ ఆపేస్తుందండి. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, యుగాలుగా తరాలుగా పేదవారికి సహాయం చేయడం చేతకాని పరిస్థితుల్లో సోకాల్డ్ క్రిస్టియన్ కంట్రీస్ గానీ ఒక మంచి దృక్పథంతో డెవలప్ అందిస్తున్నారండి. ఒక మిత్రుడు ఉన్నట్టుగా ఒకవేళ కొంత అమౌంట్ పోవచ్చు అండి, ఎందుకంటే ఆ అమౌంట్ సరిగా సద్వినియోగం కాకపోవచ్చు, అయినప్పటికీ కూడా కొన్ని వేల మంది పిల్లలు మేలు పొందుతారండి మన దేశంలో. కానీ మత మార్పి అనేది మాకు దయచేసి వాడొద్దు మీరు, మేము హెల్ప్ చేస్తున్నాం పేద పిల్లలకి అండి, అంత మించి మాకేమీ దృక్పథం లేదు, మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదండి. కానీ దయచేసి మిత్రులు ఒక మాట గమనించాలా, మత మార్పిడి అన్నారండి, ఇప్పుడు గర్భాపాస్ అని ఏమంటారండి, డూ కాల్ ఇట్ మత మార్పిడి. కనుక మన ఇండియా దేశం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే పక్క వాడికి సహాయం చేయలేము, చేయం కూడా. నేను, నా కుటుంబము, నా ఫ్యామిలీ, నా కమ్యూనిటీ అంతేనండి. అందుకోసం మన దేశం దౌర్భాగ్యం వెళ్తుంది. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తానండి. ఆటోనగర్ శ్రమ్లో ఐలా రూట్ లో వాళ్ళ కమ్యూనిటీ హాల్ ఉంది. ఆ రూట్ లో 100 మంది ఉన్నారు పిల్లలు, గత 4 దశాబ్దాలు కాక ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి సరైన రోడ్ లేదు, వాళ్ళకి ఇల్లు లేదు. ఎవ్రీడే ఐ పాస్ త్రూ దిట్ స్లమ్ నైట్ టైమ్స్ లో. వాళ్ళ కమ్యూనిటీ పరిస్థితి భయంకరంగా ఉంది. కమిషనర్, కలెక్టర్ అండ్ ఆల్ ది డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అండి,
ఐలా కమిషనర్ కి నేను నంబర్ ఆఫ్ టైమ్స్ మెసేజ్ పెడతా ఉంటాను. దట్ మీన్స్ ఏంటంటే వి డు నాట్ టేక్ పీపుల్ ట్రీట్ పీపుల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ అండి. కనుక దయచేసి ఒక మాట చెప్పి ముగిస్తా నేను, దయచేసి వినండి. ఒరిస్సాలో ఉన్నటువంటి గ్రామ్ సేన్ గారు చంపేశారు బ్రూటల్ గా, హి వాజ్ మర్డర్ లేకపోతే కాల్ చేశారండి. అదే ప్లేస్ కి కొంతమంది వెళ్ళి అయా కుస్తీ వాళ్ళు పట్టుకుంటారంటే వాళ్ళు పరిగెత్తారు. కనుక దయచేసి గమనించండి, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి ఎనీ రిలీజియన్, కానీ రైట్ ప్రకాష్ గారు, ముఖ్యంగా చూడొచ్చు పక్కవాడి మేలు కోరుతూనే మన స్వంత లాభం కోసం చూసుకుంటూ పక్కవాడి కోసం అంటుకుంటూనే ఇక్కడ మత మార్పులు కానీ మన దేశానికి వ్యతిరేక సాహిత్యానికి ఏదైతే రాసే దేశ ద్రోహుల గురించి మనం సపోర్ట్ చేస్తున్నామనే ఒక వాదన కూడా తెర మీదకి వస్తుంది. ఇటు మావోయిస్టులు కూడా సపోర్ట్ చేస్తున్నామనే వాదనలు ఉన్నాయి. ఎనీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ లో 10% 50% అక్కడ చెప్పారండి. రైట్, మంచి వాళ్ళు కూడా ఉంటారు తప్పకుండా, దాంట్లో తప్పలేదు. కాబట్టి దాని మిత్రులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే, షూర్, థ్యాంక్ యూ అండి ప్రకాష్ గారు. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, కరీంనగర్ నుంచి కృష్ణ గారు. కృష్ణ గారు సార్ నమస్తే. అక్కడ ఉన్న ప్రజలందరూ నమస్తే సార్. చెప్పండి సార్. మతం మార్పిడి అనేది సార్ దాని మీద చాలా ఏం చేస్తారు సార్, ఎవరైనా పైసలు ఇస్తే మతం మారుతారు అని చెప్పి అనేది కరెక్ట్ కాదు సార్. ఓకే సార్, నేను కూడా నాకు ఆదిలాబాద్ జిల్లా లక్ష్మీపేట దగ్గర మా గ్రామము, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళే. నేను అనాథ పెరిగిన, మా అమ్మ చిన్నప్పుడు చనిపోయిండు, నేను హోటల్ 30 సంవత్సరాలు పనిచేసిన, నేను ఇవాళ కృష్ణ అంగీకరించి 20 సంవత్సరాలు అవుతుంది సార్. ఎవరు పైసలు ఇయ్యారు సార్ ఎవరు పైసలు? ఇక్కడ నేను ఫస్ట్ కరీంనగర్ సాయిబాబా కూడా స్థాపించింది మా దళితుడే నరసింహరావు అని, ఇవాళ ఆయన కూడా సేవ చేస్తాడు. స్వతంత్రంగా వచ్చినాయి కానీ ఎవరు డబ్బులు తీసుకోరు, అవన్నీ మిషనరీలు వెనకటుండే, ఒక 30-40 సంవత్సరాల కిందటుండే, కానీ ఇప్పుడు అవి లేవు సార్. అంటే ముఖ్యంగా కృష్ణ గారు ఇక్కడ వచ్చే వాదన ఏంటంటే బయట దేశాల నుండి డబ్బులు తీసుకుని ఇక్కడ వేరే అవసరాల కోసం ఏంటంటే అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు అనేది వాదన సార్. సార్ మిషనరీలు సార్ ఇప్పటికి ఉన్నారు వాళ్ళు, మిషనరీలు పెద్ద పెద్ద ఇప్పుడు పీపుల్ అలాంటి వాళ్ళు ఉన్నారు సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి కృష్ణ గారు. జయరామ్ గారు దీంట్లో కేఏ పాల్ గారిని మనం కోడ్ చేద్దాం. కేఏ పాల్ గారు అంటే ఇద్దరు మధ్య అన్నదమ్ముల మధ్యలో హాస్య తగాదాల లోపల అతను మర్డర్ అయిపోయాడు. ఎవరు చనిపోయినా ఎట్లా చనిపోయినా అనే విషయాన్ని సరే అది కోర్టు చూసింది చేసింది, దానికి సంబంధించిన విషయాలు మనకు అనవసరం. అంటే ఇది డబ్బుల విషయం లోపల ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఇది గొడవ ఇది సంబంధించిన వాళ్ళ పూర్వపు పరిస్థితులు ఇక్కడ ఉన్న పరిస్థితులకు చాలా తేడాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనీని మాత్రమే మనం చూద్దాం, మనీ ఏ విధంగా ఏ పరిస్థితిని చేయిస్తుంది, ఎలాంటిది అన్నదమ్ముల మధ్యలో చుచ్చురేపుతుంది, ప్రాణాలు కూడా చేస్తుంది అనే దాన్ని చూద్దాం. కానీ ఒక క్రిస్టియానిటీ అనే దాన్ని నమ్ముకునే ఏ వ్యక్తి, ఒక హిందూ అని నమ్ముకున్న వాడు ఏ వ్యక్తి, ఒక ఖురాన్ చదివే ముస్లిం అనే వ్యక్తి, ఒక మనిషి ప్రాణాలు తీయాలని చూడు, ఇది చాలా కీలకమైన వ్యక్తి. సర్వీస్ మోటోగా పనిచేసే వ్యక్తులు ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు, డబ్బులు ఇస్తారు అనే ప్రచారం అనేది అబద్ధం. అది ఒకవేళ డబ్బులే ఇవ్వాలి అనుకున్నప్పుడు మన భారతదేశం లోపల క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్ని ఉన్నాయి, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకునే వాళ్ళు, ఏ విధంగా ట్రాన్స్ఫర్ జరిగింది అంటే ఈ మధ్య కాలంలో, అప్పుడు ఇంతకు ముందు అయితే మనకు డిజిటలైజేషన్ లేదు అనుకుందాం, ఇప్పుడు డిజిటలైజేషన్ ఉంది కదా. మరి డ్రా చేసినప్పుడు ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఎంత డబ్బులు డ్రా చేయప్పుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు డ్రా చేయాలి కదా, డ్రా చేయాలనుకున్నప్పుడు ఇవ్వాలి కదా. అంటే ఈ ఇచ్చిన డ్రా చేసిన అమౌంట్ ఏం చేసిన అన్నప్పుడు అర్థమైపోతుంది కదా. అంటే ఇక్కడ ఎక్కడ ఇప్పుడు చెప్తున్న మన భారత ప్రభుత్వం చెప్తున్నట్టుగానే దొరికిపోతున్నాం, ఎక్కడ ఎవడు తప్పు చేసినా కూడా. ఇక్కడ ఇంకొకటి, అసాంఘిక కార్యక్రమాలు చేసేది ఏ మతాన్ని కూడా మనం ఎక్స్క్యూజ్ చేయాల్సిన పని లేదు, అది ముస్లిమా హిందువా క్రిస్టియన్ అనేది కాదు. ఇక్కడ మన దేశానికి సంబంధించిన హామ్ జరిగినప్పుడు, మన ప్రజలకు జరిగే హామ్ జరిగినప్పుడు ఎవరిని ఎక్స్క్యూజ్ చేయొద్దు. ఇక్కడ ప్రజలకు సేవలు అందించే వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. ఇక్కడ సేవలు ఎక్కడి నుంచి, క్రిస్టియానిటీ ఇక్కడ రావడానికి గల కారణాలు ఏంటంటే ఫస్ట్ సేవతోనే వచ్చినాయి, సేవతోనే చేశాయి. ఇప్పుడు ఈ రోజు మనకు ఉన్న రాజమండ్రి బ్రిడ్జ్ కాటన్ ద్వారా కట్టింది, బిలాంగ్స్ టు క్రిస్టియన్. మనం చౌరంగి రోడ్ లోపల ఉన్న సెయింట్ మేరీస్ కాలేజ్ కలకత్తాలో ఇట్ ఇస్ ద క్రిస్టియన్ ఆర్గనైజేషన్, వెరీ బిగ్ ఆర్గనైజేషన్. అదే చౌరంగి రోడ్ లో సిఎంసీ మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ, సారీ కలకత్తా మెడికల్ కాలేజ్, సిఎంసీ అంటే దాన్ని కూడా, కలకత్తా మెడికల్ కాలేజ్ ఉంది, అది క్రిస్టియన్స్ కట్టింది. ఇక్కడ సిఎంసీ మెడికల్ కాలేజ్ వెల్లూరులో ఉంది, అదే సార్ క్రిస్టియన్ కట్టింది. సెయింట్ మేరీస్ వచ్చేసి ఇప్పుడు మన ప్రియాంక ప్లస్ రాహుల్ గాంధీ చదువుకున్న సెయింట్ మేరీస్ ఢిల్లీలో ఉన్న క్రిస్టియన్ కట్టింది. ఇట్లా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల ఎడ్యుకేషన్స్కు హెల్త్కు చాలా ప్రాముఖ్యమైన ప్లేసెస్. దీన్ని మనం బ్లేమ్ చేయడం వల్ల ఇక్కడ ఇన్స్టిట్యూషన్ దెబ్బతీయడం లేదు, మతం దెబ్బతీయడం లేదు. ఎవరిని దెబ్బతీస్తున్నాం అంటే కింది స్థాయి వ్యక్తులు సర్వీసెస్ ఎవరైతే పొందుతున్నారో ఆ పొందుతున్న కుటుంబాలను మాత్రమే దెబ్బతీస్తున్నాం. ఆ కుటుంబాలు వాళ్ళకు అసోసియేట్ అయి ఉన్నారు,
ఇది మనం వరంగల్ తీసుకున్నామా, గుంటూరు తీసుకున్నామా, లేకపోతే ఈస్ట్ వెస్ట్ ఎక్కడ చూస్తున్నారు? ఈ కుటుంబాలు అక్కడ నేపథ్యంలోకి పోవడానికి గల కారణాలు ఏంది? ఈ కుటుంబాలకు గల సేవలు అందించాల్సిన కారణాలు ఏంది? ఇవి కీలకమైనవి. ఈ కీలకమైన అంశాల లోపల ఒక వ్యక్తి మనం వెలివేయబడ్డప్పుడు, ఒక వ్యక్తి గుడిలోకి రావాలనుకున్నప్పుడు వెలివేయబడ్డప్పుడు, ఓ గుడి దగ్గరికి పోయినప్పుడే ఆ గుడి నుంచి తరిమి కొట్టినప్పుడు, ఈ వ్యక్తులు తన ఆత్మస్థైర్యం కోసం, దేవుడు ఉన్న ఒక నమ్మకం కోసం ఎక్కడికి వెళ్ళినప్పుడు చర్చిని అలవ్ చేసింది. చర్చి అక్కడ అలవ్ చేసింది. అంటే ఈ టెంపుల్కి ఒక వ్యక్తిని రావద్దు అనుకున్నప్పుడు చర్చి అలవ్ చేసింది. చర్చి లోపల ఆల్ ఆర్ ఈక్వల్గా అలవ్ చేస్తుంది. అలవ్ చేసినప్పుడు దీస్ పీపుల్ సెల్ఫ్ రెస్పెక్ట్గా చర్చికి వెళ్ళారు. అంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకునే క్రమం లోపల దేవుణ్ణి వాళ్ళు వెతుక్కుంటే వెళ్ళిలో మనం తరిమి కొట్టాము. మనం తరిమి కొట్టి మొన్న నిన్నగాక మొన్న మన దగ్గర డిస్కషన్ పెట్టేస్తాము. ఉండవల్లి ఎమ్మెల్యే అమ్మాయి, ఒక డాక్టర్ అమ్మాయి, వాళ్ళ హస్బెండ్ డాక్టరు, ఆమె ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆమె అక్కడ వినాయకుని దగ్గర పోతే తరిమి కొట్టిందంటే ఇంతకంటే దుర్మార్గం ఉంటుంది. అంటే ఒక ఈ ఆధునిక కాలం లోపల అమెరికా నుంచి చదివిన అమ్మాయి డాక్టరు, ఒక ఎమ్మెల్యే నువ్వు తరిమి కొట్టావంటే ఒక 30-40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మనుషులను ఏ రకంగా చూసింది అనేది చాలా కీలకం. ఈ రోజు క్రిస్టియానిటీ ఇక్కడ ప్రబలింది అంటే రెండు ఉన్నాయి. ముస్లిమ్స్ మన భారతదేశం లోపల, ముస్లిం అనేది మన దేశ సంప్రదాయం కాదు, ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కడ ముస్లిమ్స్ అనేది ఎక్కడ కొంత బలవంతాన కన్వర్ట్ చేయబడ్డారా? ఆ దేశంలో నేను పుట్టలేదు, నాకు తెలియదు, చరిత్ర చెప్పిందే నేను వినాలి. సార్ ఏమైనా చెప్పాలి, సార్కి తెలిసి ఉంటాయి, ఎందుకంటే మన అక్కడ పెద్దవారు కాబట్టి. అక్కడ ఇక్కడ వాళ్ళను సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, వాళ్ళను కాపాడుకోసాన్ని దేవుణ్ణి దగ్గర నుంచి వెళ్ళి ఎలగొట్టినట్టు అయితే వాళ్ళు ఆ దేవుణ్ణి వెతుక్కుంటూ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయారు. దాన్ని మత మార్పుని ఎట్లంటాం? సెల్ఫ్ రెస్పెక్ట్ అనాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ లోపల నువ్వు మొన్న నిన్నగాక మొన్న మన దేశంలో ఉన్న రాష్ట్రపతిని నువ్వు గుడిలోకి రానియలేదంటే సామాన్య మనం నేను ఎప్పుడు రాణిస్తావు మరి? అంటే మనం ఏ మతంలో ఉన్నావు? నేను హిందూ మతంలో ఉన్నాను. నా హిందూ మతం నాకు గౌరవాన్ని ఇవ్వకపోతే నేను ఇంకేం చేస్తాను? నా తల్లిదండ్రులే నన్ను సేవ్ చేయకపోతే నేను ఈ పక్కింట్లో తలదలుచుకోవడం చాలా కామన్. అంటే ఎప్పుడు కూడా మనము ఈ నేపథ్యాన్ని మాట్లాడాలి. ఆ నేపథ్యంలో ఉన్నాను దీంట్లో చాలా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఒకటి మాత్రం చాలా క్లియర్, ఏ డబ్బులు అయితే వస్తున్నాయో ఆ డబ్బులను ఇతర వాటికి ఖర్చు చేయకూడదు. ఇంకొకటి, ఒక సాధారణమైన ఒక కింది స్థాయి కులస్తుడు కనుక అతను ఒక క్రిస్టియానిటీలోనే ఉంటే, ఓ ముస్లింలోనే ఉంటే వాడికి డబ్బులు వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ కనుక వాడికి డబ్బులు వచ్చే అవకాశాలే ఉన్నట్టు అవుతే దాన్ని మానిటర్ చేయాల్సిన అవసరాలు కంపల్సరీ ఉన్నాయి. ఈ రోజు వాడు ఏమీ లేనివాడు, ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాడు, ఒక ఎంఎస్సీ డిగ్రీ చేసిన వాడికి ఒక 100 కోట్లు వచ్చి పడ్డాయి అంటే ఈ 100 కోట్లతో వాడు ఏం చేస్తాడో కావాలి కదా మనకు, అది మానిటర్ చేయాల్సిందే. దాన్ని ఎవడు ఎక్స్క్యూజ్ చేయొద్దు. వాడు ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ కనుక వాడిని మానిటర్ చేయాలి. ఆ మానిటర్ చేసి వాడిని ఉండే ఎక్స్పెండిచర్ తీసుకోవాలి. ఇది మానిటరింగ్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది ఇది మానిటరింగ్. ఇది హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది, హోమ్ సెక్రటరీ ఉంటుంది, వీళ్ళు సబ్మిషన్ చేయాలి, దాన్ని కంప్లీట్ మానిటర్ చేయాలి. ఈ మానిటరింగ్ లోపల కూడా కొంతమంది వ్యక్తులు దీంట్లో చొరబడిపోయినారు. ప్రతి మతాన్ని ఈరోజు కార్పొరేటివ్ సెక్టర్ లాగా చూడడం మొదలుపెట్టేసి, రైట్, కార్పొరేటివ్ సెక్టర్ లాగా మతాన్ని చూడడం మొదలుపెట్టగానే ఈరోజు మత మార్పులు అనే పేర్లతోని, మతాన్ని అవమానించాలనే పేర్లతోని, మతాన్ని ఉన్మాదులు అని కొంతమంది వచ్చేసి ఈరోజు జనాల మీద పడినారు. ఈరోజు కొంతమంది నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు ఒక హిందూ మతాన్ని తీసుకుందాం, పూజలు పునస్కారాలు చేస్తే నువ్వు బాగుపడత చేస్తుంటే తప్పు. ఒక క్రిస్టియన్ మతాన్ని తీసుకుందాం, నూనెలు పెడితే ఖర్చు పిలిస్తే తప్పు. అంటే ఇలాంటి మూఢ నమ్మకాలు ఎవి ఉన్నా కూడా, అదే ముస్లిం విభూతి పూసి నీకు చేసేసి ఆ నెమలికలతో కొట్టేసి అది చేస్తే తప్పు. అంటే ఇలాంటి నువ్వు ఎప్పుడు ఎక్స్క్యూజ్ చేయొద్దు, ఎంటర్టైన్ చేయొద్దు. ఆ ఎంటర్టైన్ చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఎవరైనా కూడా ఇలాంటి స్పీచ్లు ఇచ్చినట్టు అయితే, ఇలాంటి చేసినట్టుతే మీరు ప్రేయర్ చేయటం వేరు, ఏ దేవుడైనా పర్వాలేదు, హిందువా ముస్లిమా క్రిస్టియన్నా, కానీ ఇలాంటి ఒక అనెథికల్గా పబ్లిసిటీ చేయడం వల్ల, అనెథికల్గా ఉండడం వల్ల ఇది ఇబ్బంది ఉంటుంది. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నేను, మనకు ఏ మతంలో ఉండే వ్యక్తులు ఆ మతాన్ని ఈరోజు కార్పొరేటివ్ అయిందంటే ఆ కింది స్థాయి ఉండే వ్యక్తులు మాత్రం కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. రైట్, ఆ కింది స్థాయి ఉండే వ్యక్తికి కార్పొరేటివ్ సెక్టర్ చేసే అవకాశాలు లేవు. ఎవడో ఒకడు వస్తాడు, వచ్చి దాన్ని అడాప్ట్ చేసుకుంటాడు, అడాప్ట్ చేస్తాడు, సూట్లు బూటేసుకుంటాడు, కార్లు వస్తాడు, అడాప్ట్ చేసుకుంటాడు, దాన్ని కార్పొరేటివ్ స్టైల్ లోపల మళ్ళీ ఆ సినిమా స్టైల్ లోపల చూపిస్తుంటాడు. వీడి బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే మళ్ళీ ఒక ఎమ్మెల్యేకి సార్ చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే సంబంధించినోడు, ఒక ఎంపీ సంబంధించినోడు, ఇంకెవడో ఒకడు ఉంటాడు, వాడు వస్తాడు మతం పేరు మీద ఇక్కడ వీళ్ళకు స్పీచ్ లేదు మొదలు పెడుతుంటాడు. వీడికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వీళ్ళ అకౌంట్ లోపల ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అది కీలకమైంది. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లోపల నాకు ఏమని చెప్పాను, నేను మారుతాను ఏ మతంగానే మారుతాను, నాకు ఇస్తారా, నాకు ఏమని చెప్పాను, నేను మారుతాను, నేను ఏమైనా పర్లేదు, నాకు 100 కోట్లు ఇస్తే హ్యాపీగా మారుతాను, నా ఊర్లో 100 మందికి ఇండ్లు కట్టించుకుంటాను, నేను దేవుని అయిపోతాను, అక్కడ నాకు 100 కోట్లు లేవు, నేను ఒక్కరు మారడం వల్ల ఏముంది,
అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు ఇక్కడ, డబ్బులు దోసు మతం పేరు మీద దోసుకునే వాళ్ళు ఉన్నారు. మతం పేరిట దోసుకునే వాళ్ళని వదిలేసి ఇచ్చే ఇస్తున్నాము అని అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. దోసుకుంటున్నారా అని మనం చెప్పాలి. మతం పేరుతోని మిమ్మల్ని దోసుకుంటున్నారు, మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మతం పేరుతోని మిమ్మల్ని మాయ చేస్తున్నారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఆల్ ద పీపుల్ మిమ్మల్ని మీకు దైవాన్ని మీకు చూపించేసి దైవాంశం. ఇప్పుడు మనిషి ఎప్పుడు ఎవడు ఎలాంటి వాడిని కూడా కంట్రోల్ చేయాలంటే ఒకటే, అరే దేవుని నన్ను అట్లా అనగలేదండి, దేవుని నిన్ను కాపాడాలంటే ఒక నిమిషం ఆలోచిస్తాడు, అరే దేవునిగా అంటే. ఎప్పుడు కూడా మనిషిని మత్తులో ఉంచాలంటే మతం అనేది చాలా కీలకం. అది క్రిస్టియనా హిందువా ముస్లిం అనేది కాదు, నాకు కావాల్సింది ఏదైనా కూడా ఆ మత్తులో ఉండేవాడు. ఈరోజు బ్రాహ్మణ్స్ అంతా హిందూ మతంతో బాగుపడరని అనుకోను, ఆకలితోని అలమటించి తిండి లేక ఇబ్బందులతోని అగమ్య గోచరంగా ఉన్న బ్రాహ్మణ్స్ నేను చూశాను, నేను కళ్ళ ముందు చూశాను. ఈరోజు నా దగ్గర పేషెంట్ ఇప్పుడు డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నాడు, ఆయన ఒక పూజారి, ఆయన ఒక డబ్బులు లేవు, నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మరి ఆయన మతం ఆయనకు హిందూ సమాజం అంతా రావచ్చు, బతికేయాలి కదా, నేను బతికిస్తున్నాను. మరి అంటే ఒక మనిషిని మనిషి ప్రేమించడానికి, ఒక మనిషిని కాపాడుకోవడానికి ఏం లేదు. అదే కనుక ఉన్నట్టు సెయింట్ మేరీస్ హాస్పిటల్ ఉంది, క్రిస్టియన్ హాస్పిటల్ వెల్లూరులో ఉంది, క్యాన్సర్ ట్రీట్మెంట్కు ఆల్ ఓవర్ ఇండియా లోపల అంత మంచి ట్రీట్మెంట్ ఎక్కలేదు. సిఎంసీలో ఉంది ట్రీట్మెంట్, మరి అది అక్కడ హిందూ పోతారు, హిందువులు పోతారు, ముస్లిమ్స్ పోతారు, క్రిస్టియన్ పోతారు, వీళ్ళందరినీ రావద్దని చెప్తున్నారు వాళ్ళు. ఏమైనా అక్కడ ఎప్పుడు ఒక వ్యక్తి సర్వీస్ ఇవ్వాలనుకునే వ్యక్తికి మతంతో సంబంధం లేదు, మతాన్ని నమ్ముకునే వ్యక్తికి సర్వీస్తో సంబంధం లేదు. రైట్ రైట్, ఇది చాలా కీలకమైన వ్యక్తి. రైట్, మనకు కాలర్ అందుబాటులో ఉన్నారు, కేఎస్ చక్రవర్తి గారు కాకినాడ నుంచి. చక్రవర్తి గారు, సార్ ది టాపిక్ ఇస్ ఎక్సలెంట్ అండి. ఓకే, థాంక్యూ అండి. టుడేస్ టాపిక్ ఇస్ ఎక్సలెంట్. అయితే ఇలా ఎన్జిఓస్ సంఘాలను రద్దు చేయాలి సార్, సెంట్రల్ గవర్నమెంట్ టేకెన్ గుడ్ డిసిషన్ అబౌట్ ఇట్. మేజర్ ఏంటంటే నేను ఐ హెల్ప్ ఫ్రమ్ కాకినాడ ఈస్ట్ గోదావరి, ఇక్కడ విపరీతం సార్ ఇది. ఈ మత మార్పిడి అనేది ఒక నలుగురు తెల్లల్ని తీసుకొచ్చేయడం, అవండి అనాథల కింద చూపించేయడం, అవండి పైనుంచి ఫండ్స్ అక్కడ చూపించేయడం, తెప్పించుకోవడం, అక్కడ వీళ్ళు కార్లు బంగ్లాలు పోగెట్టేయడం. ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరిలో ఇది టూ మచ్. ఓకే, సో ఎన్జిఓ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది చాలా స్పీడ్ గా తీసుకునే డిసిషన్, మొత్తం అన్నింటినీ పరిశీలన చేసి వీలేదు ఎంత తొందర వీలో తొందరగా వీళ్ళని బ్యాన్ చేసేస్తారు. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా నవరోజ్ రెడ్డి గారు, ఇందులో ఒక కీలక పాయింట్ ఉన్నాయి. దాదాపు 18,000 నుంచి 20,000 ఎన్జిఓ సంస్థలను మూతబడేసి ఏదైతే బ్యాన్ చేస్తే నిజంగానే విదేశీ ఫండ్ మనకు వస్తే దానికి సంబంధించిన శిక్షించే అర్హత కూడా ఉంటుంది, ఆ విధంగా చూడాలి. కానీ ఫండ్ను ఆపితే ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అవసరం ఉంటుంది కదా, అన్ని ఎన్జిఓ సంఘాలు ఒకే తీరుగా ఉంటాయి. అదే ఇప్పుడు దీంట్లో ఒకటండి, ఎనీ ఫండ్ దేశంలోకి ఎంటర్ అవ్వాలంటే ఒక ఎఫిడవిట్, ఒక పర్పస్ ఉంటుంది. ఊరికినే అక్కడ పంపించేస్తే ఇక్కడ తీసుకోవడానికి వీల్లేదు. మీరు అన్నట్టు ఇందాక 25,000 లక్షలు ఉన్నారు, అది వేరే సంగతి. పర్సనల్గా ఒక ఆర్గనైజేషన్ ద్వారా డబ్బులు రావాలి అంటే ఒక పర్పస్ ఉండాలి. ఎందుకు పంపిస్తున్నావు నువ్వు, ప్రాజెక్ట్ కట్టడానికి పంపిస్తున్నావా, లేకపోతే ఏమన్నా పంపింగ్ సిస్టమ్ కోసం పంపిస్తున్నావా, ఇంకేదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పంపిస్తున్నావా, హాస్పిటల్ కడుతున్నావా, వాటి పర్పస్ అంటూ ఉండాలి. అంతేగాని ఊరికనే నా సొంత మనిషికి కూడా ఇంత పర్పస్ లేకుండా పంపించడానికి వీలుండదు, దానికి ట్యాక్స్ కట్టుకోవాలా. ఇక్కడ ఎందుకంటే ఈ ఫండ్స్కి ఇన్కమ్ ట్యాక్స్ కొన్ని రిబేట్స్ ఉంటాయి. ఎందుకు ఇది ఇష్యూ వచ్చిందంటే, ఇప్పుడు ఒక పర్పస్కి సర్వీస్ మోటివ్తో కనుక ఇస్తుంటే దేశంలోనే కాదు విదేశీ నిధులకు కూడా ఈ ట్యాక్స్ రిబేట్స్ ఉంటాయి. దాన్ని అడ్డం పెట్టుకుని మీరు మొట్టమొదటి హెడ్లైన్ పెట్టారే, మతాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు అక్రమార్జనులకు, దట్ ఈస్ ద పాయింట్. యా దట్స్ రైట్, అరాచకం చేయకూడదు. నువ్వు ఒక పర్పస్ తీసుకొచ్చినప్పుడు అదే పర్పస్ పెట్టు, 100% గవర్నమెంట్ ఒప్పుకొని తీరాల్సింది. మొట్టమొదటి దీనికైతే నీకు ఎలా చేస్తుందో ప్రభుత్వం, దానికే ఖర్చు పెట్టు. మొట్టమొదటి చెప్పు, నేను ఈ పర్పస్కి ఇంత ఫండ్ ఇస్తున్నాను, ఎస్ దట్ షుడ్ బి ఖచ్చితంగా ఆడిట్ జరగాల, ఆ ఫండ్స్ని ఖర్చు పెట్టాల. ఇప్పుడైతే దాన్ని డైవర్ట్ చేస్తున్నారు ప్రభుత్వానికి ప్రజలకి మాయబుచ్చి వేరే అరాచకాలకు కానీ అక్రమార్జనలకు కానీ, రెండూ ఉన్నాయి ఇక్కడ. మీరు హెడ్లైన్ ఇస్ నెంబర్ 1, ఫెంటాస్టిక్ ఉంది. అక్రమార్జన ఎంతోమంది, కొంతమంది మాత్రం సంపాదించడానికి ఇది ఒక సులువైన మార్గం. ఎందుకంటే పర్పస్ ఏదో చెబుతారు, ట్యాక్స్ కట్టే పని లేదు, రావచ్చు, దాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ నాటకాలు. అక్రమం అంటే ఏంటి, పాలిటిక్స్లో చేయొచ్చు, దందా చేయొచ్చు, దొంగ వ్యాపారాలు చేయొచ్చు, రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ప్రజలను మోసగించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి దీనికి అన్నిటికీ అక్కడ సీట్ అక్కడే పడుతుంది.
అది కనుక క్లియర్గా పర్పస్ ప్రకారము ఇక్కడ ఎక్స్పెండ్ అవుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎటువంటి అబ్జెక్షన్ ఉండడానికి వీల్లేదు. దాన్ని చాలా క్లియర్గా చేసింది. కాబట్టి దాంట్లో మనం ఏది పాయింట్అవుట్ చేయడానికి లేదు. ఒకవేళ క్రిస్టియన్ ఏదైనా ఈ మతస్థులకు మాత్రమే ఈ కమ్యూనిటీకి మేము హెల్ప్ చేయదలుచుకున్నాము, ఈ కమ్యూనిటీకి హౌసెస్ కట్టదలుచుకున్నాము, ఈ కమ్యూనిటీకి పంప్స్ వేయదలుచుకున్నాము, వాటర్ పంప్స్, ఈ కమ్యూనిటీలో మేము రోడ్ వేయదలుచుకున్నాము, ఎస్ దట్ ఇస్ ఆల్సో అలౌడ్, దట్ ఈస్ అలౌడ్ బై ద గవర్నమెంట్. సో లెట్ దెమ్ డూ దట్ ఓన్లీ. దే షుడ్ నాట్, ఎప్పుడైతే దీన్ని డైవర్ట్ చేశారో అది అవినీతి కింద వస్తుంది. అవినీతి కొంచెం వచ్చినప్పుడు ఖచ్చితంగా దే విల్ బి బుక్డ్. ఈవెన్ నాట్ ఓన్లీ అవుట్ సైడ్ ఇన్సైడ్ కూడా. ఇంకోటి ఏంటంటే, నేను ఇంకొక సజెషన్ అది ఏంటంటే, దీంట్లో దే ఆర్ గెటింగ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ బిలియన్స్ బట్ దే ఆర్ నాట్ అట్ ఆల్ స్పెండింగ్ ఎనీథింగ్ ఫర్ దట్ పర్పస్. ద మనీ అంతా అక్యుములేట్ అవుతుంది అకౌంట్లో, కాబట్టి అది ఎప్పుడైనా పేలిపోవచ్చు, దేనికైనా మిస్యూజ్ అవ్వచ్చు. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి ప్రభుత్వం. అనవసరంగా అటు లోపంటే దాని మీద ఫుల్ కంట్రోల్ పెట్టుకోవాలి. అందుకైతే గవర్నమెంట్ కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఎన్జిఓస్ అడ్డం పెట్టుకుని ఈవెన్ లోకల్ ఎమ్మెల్యేస్, నేను చెబుతున్నాను ఎంపీస్, రాజ్యాంగ దీంట్లో ఉన్నవాళ్ళు కూడా కోట్లాది కోట్లు వేల కోట్లు సంపాదిస్తున్నారు. అంత పర్పస్ ఏముంది? మీరేం సర్వీస్ చేస్తున్నారు? సర్వీస్ కనపడటంలా ఒక పర్పస్ కలెక్ట్ చేస్తున్నారు. ఇంకోటి నేను మొన్న చూశాను, ఒక 2 ఇయర్స్ బ్యాక్ సినీ అవార్డులు ఫంక్షన్ అంట, ఆయన ఇచ్చేది ఏమో స్కిల్ డెవలప్మెంట్ కానీ కలెక్ట్ చేశాడు, సినీ అవార్డులు ఇస్తున్నాడు, సినీ అవార్డులు అందరినీ పోగు చేస్తున్నాడు, పొలిటికల్ లీడర్స్ని అందరినీ, సొసైటీలో ఉండే ఈ పెద్దలందరినీ తెచ్చి ఫోటోలు దిగుతున్నారు. దాన్ని తర్వాత ఇంకా ఫర్దర్గా కలెక్షన్కి వీళ్ళందరినీ అడ్డుపెట్టి ఇంకా ఫర్దర్ కలెక్షన్ ఉపయోగించుకుంటున్నారు. రైట్, ఇటువంటివి మాత్రం అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, మనకు కాలర్ అందుబాటులో నుంచి ఉన్నారు, కడప నుంచి భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు, సార్ చెప్తున్నాను, సార్ లౌకిక రాజ్యము అని చెప్పారు కదా, ఆ లౌకిక రాజ్యము అన్నప్పుడు మత ప్రశిస్తే లేదు కదా, ఎందుకు పెట్టుకోవాలి? కేరళలో మొన్న ఒక ఆమె పేపర్ కేసారు, ఆమెకు నాకు మతం వద్దు అంటే ఆమెకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదంట, అంటే ఇది సర్టిఫికేట్ వద్దు ఎక్కడ లేదని. ఆమె దాని మీద పోరాటం చేసి ఆ మతం లేనట్టుగా నిరూపించుకోవడానికి కూడా కష్టపడింది. కాబట్టి లౌకిక రాజ్యము అన్నప్పుడు ఎందుకు ఆ కాలమ్స్ ఇప్పుడు మనము పీసీలో గానీ ఇంకోసారి గానీ ఎందుకు పెట్టాలి? అది పెట్టవలసిన అవసరం ఏముందండి? అది లేకపోతే ఏ కులము ఏ మతము ఏది ఉండదు కదా. రైట్, థాంక్యూ అండి భాస్కర్ రెడ్డి గారు. దానికి మతం అయినా కూడా ఏ దానికైనా కాలమే లేకపోతే ఇంకా ఫ్రీగా ఉంటది కదా. రైట్, థ్యాంక్ యూ అండి భాస్కర్ రెడ్డి గారు. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, వీరాంజనేయులు గారు వినుకొండ నుంచి. అక్కడ ఉన్న వాళ్ళందరికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. డాక్టర్ జయరామ్ గారి వాదంతో నేను పూర్తిగా ఏకీభవిస్తానండి. ఎందుకంటే ఒక ఆదరణ కరువు అయిందండి మన హిందూ సమాజంలో, ఒక ఆదరణ కరువు అయ్యి అట్టడుగు వర్గాలు నిరాదరణకు గురి అయ్యి వాళ్ళు మత మార్పిడి వాళ్ళే కాదు. ఇప్పుడు రెడ్డి చూడండి, రెడ్డి ఎంతమంది కన్వర్టెడ్ కాలేదండి క్రిస్టియన్స్ గా. ఇప్పుడు మా గ్రామం వినుకొండ పక్కన పెరకంచర్ల విలేజ్ అండి, 5 సంవత్సరాలు అయిందండి మేము రాముల వారి గుడి స్టార్ట్ చేసి. ఇప్పటికి కూడా మా గుడి పునాదులు బేస్మెంట్ లెవెల్లోనే ఉంది. పక్కనున్న చర్చి 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది, చర్చి అయిపోయింది, హంగు ఆర్భటాలు అన్ని అయిపోయింది. అంటే ఆదరణ ఎవరికి ఎక్కువ ఉన్నట్టు, వాళ్ళకున్నట్ట మాకున్నట్ట. ఇంకొకటి సర్వీస్ ట్యాక్స్, చర్చిలలో వెళ్ళిన వాళ్ళకి ఏమి వాళ్ళు రూపాయి కూడా తీసుకోరండి. మనం గుడికి పోవాలంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఫీజు, నెక్స్ట్ అర్చనకి ఎంత ఫీజు, మరి పూజ చేస్తే ఎంత ఫీజు. ఎవడన్నా గుడికి వెళ్ళి ఎవడన్నా సమర్పించుకుంటారండి గుడికి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు కదా. అక్కడికి పోగలంటే ఫస్ట్ అది చెప్పేది ఏంటి, నీది ఏ నీ మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, ఫ్రాన్సిస్ గారు హైదరాబాద్ నుంచి. ఫ్రాన్సిస్ గారు, ఫ్రాన్సిస్ గారు ఇక్కడ. నమస్తే అండి, వినిపిస్తుందండి? చెప్పండి. ఇక్కడ యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మత మార్పిడిపై చట్టం లేబోతుందా అని అన్నారు, బాగానే ఉంది. మిస్యూజ్ అవుతున్న ఈ ఫండ్స్ అన్న విషయం టాపిక్ బాగానే ఉంది. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, ఒకప్పుడెప్పుడో ఫండ్స్ వచ్చే పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడు ఫండ్స్ వచ్చేదాన్ని ఆపేస్తే ఏదో ఇక్కడ
ఇండియాలో ఫండ్ అయిపోవడం వల్ల ఏదో నష్టపోతారు అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఫండ్ వచ్చే పరిస్థితిలో లేదు. అమెరికాలో కూడా పెద్ద డబ్బు ఇక్కడ పంపించడానికి. రెండో విషయం ఏంటంటే మత మార్పిడి చట్టం అనేది తీసుకొచ్చింది ఆల్రెడీ ఒక దగ్గర నో కన్వర్షన్ బిల్ తీసుకొచ్చింది ఒరిస్సాలో జరిగింది ఆల్రెడీ. అప్పుడు 0.3% ఉన్న ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ గ్రహం స్టెయిన్స్ అనే వ్యక్తిని కాల్చడం కూడా జరిగింది ఒక సోషల్ వర్కర్ ని అక్కడ. సో ఆయన కుష్ఠరోగుల మధ్యలో సేవ చేసేవారు ఆయన. అయితే మతాన్ని ఒకరు మారడానికి అడ్డు చెప్పే చట్టం ఏదైనా వారి యొక్క స్వేచ్ఛను ఏదైతే ఉందో అది భంగం కలిగించినట్టే. అయితే 0.23% ఉన్న ఒరిస్సాలో ఉన్న క్రిస్టియానిటీ టైమ్ 15 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ అఫీషియలీ ఆల్మోస్ట్ 10-15% వరకు వచ్చింది. అంటే ఎప్పుడు మతము ఎవరు మారుతున్నారు ఇక్కడ బలవంతం ఎవరు మారండి. నేను కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళే. నా ఫోర్ ఫాదర్స్ క్రిస్టియన్ గా మారారు, నేను మారినా. ఎందుకు అంటే వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకున్నాయి. కానీ మరి నా తాతగారులు ముత్తాతగారులు వాళ్ళు క్రిస్టియన్ గా మారినప్పుడు ఈ దేశంలో ఇంకా బ్రిటిష్ వాళ్ళు లేరు. అంటే నాది ఫోర్త్ జనరేషన్ చెప్తున్నాను నేను. సో ఇక్కడ మతం ఒకరు మారుతున్నారు అంటే వారికి నచ్చినది మారుతారు, అంతేగాని ఒకరు బలవంతంగా మారుతారంటే ఇప్పుడు మీరు వచ్చి నాకు 100 కోట్లు ఇస్తా అంటే నేను హిందూజం లోకి మారుతానా, ముస్లిం లోకి మారుతానా? మారను. ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటది. నేను ఏమంటున్నాను అంటే ఇలాంటి చట్టం చేయడం ద్వారా ఇంకా అది అగ్రెసివ్ గా తయారవుతుంది, కానీ దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు, కానీ అంత కేవస్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఫండింగ్ విషయంలో ఏదైతే అంటున్నారో దాంట్లో మీరు అన్నట్లు ఏదన్నా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతుంది వాటి విషయంలో తప్పకుండా యాక్షన్ తీసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు ఎవరికి. కానీ బలవంతంగా ఏదో మత మార్పిడి చట్టం తీసుకొచ్చి ఇంకా ఎవరు ఏ మతానికి మారద్దు, ఈ దేశము ఈ భారతదేశం ఒక మతానికి సంబంధించింది ఉండాలంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ 100% రాంగ్ అది. ఎందుకు అంటే ఒరిస్సానే మీరు ఎగ్జాంపుల్ గా మీరు తీసుకోండి, మీరు తర్వాత రీసెర్చ్ చేయండి ఆఫ్టర్ దిస్ డిబేట్. ఇప్పుడున్న పర్సంటేజ్ ఏంటి క్రిస్టియానిటీ, ఒకప్పుడు ఉన్న పర్సంటేజ్ ఏంటి క్రిస్టియానిటీ. నేను చెప్తున్నాను అన్అఫిషియల్ గా భారతదేశంలో ఇప్పటికీ దాదాపు 30 కోట్ల క్రిస్టియన్స్ ఉన్నారండి అన్అఫిషియల్ గా. అఫీషియల్ గా ఏంటి అంటే డిసిసి ఎవరైతే క్రిస్టియన్ గా మారారో వాళ్ళు ఎస్సీ నుంచి మారిన వాళ్ళను మాత్రమే డిసిసి లోకి కన్వర్ట్ చేస్తున్నారు సర్టిఫికెట్. ఇప్పుడు ఏదైతే భారతదేశ లెక్కల ప్రకారము 3% క్రిస్టియన్స్ ఉన్నారు అంటున్నారో అది ఓన్లీ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఎ బిసిసి సర్టిఫికెట్, ఇండియన్ క్రిస్టియన్ సర్టిఫికెట్. కానీ సర్టిఫికెట్ మారని వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెడ్డిస్ లో కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు, మాకు ముస్లింస్ లో కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. వీళ్ళ సర్టిఫికెట్స్ మారలేదు. సో ఇది వ్యక్తిగతంగా ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ఎవరు వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు భారతదేశంలో అందరికీ ఉంది. దీన్ని అడ్డుకోవడానికి నరేంద్ర మోడీ గారికి హక్కు లేదు, అమిత్ షా గారికి హక్కు లేదు. వాళ్ళు ఒకవేళ ఏదన్నా బలవంతంగా చేసినా దాని వల్ల దెబ్బతినేది వాళ్ళ పార్టీయే. కానీ రైట్, థ్యాంక్ యూ అండి ఫ్రాన్సిస్ గారు. ముఖ్యంగా చూడొచ్చు జయరామ్ గారు, ఏదైతే నిజానికి ఎన్జిఓలు దాదాపు మావోయిస్టులు కానీ మత మార్పులో కానీ లేకపోతే భారతదేశ వ్యతిరేక సాహిత్యం రాసే దేశద్రోహులు కానీ ప్రోత్సహిస్తున్నాయి, వారికి ఆర్థికంగా సహాయం అందిస్తున్నాయి, అందుకోసమే ఎన్జిఓలను సంబంధించి ఇంత కఠిన చట్టాలు తేబడ్డాయి అనేది కేంద్రం వారు. నాకు మీకు ఒక క్లియర్ వర్డ్ చెప్తాను, ఈ మత మార్పిడులు మతం పేరు డబ్బులు తీసుకుంటే దొంగలు. ఈ దొంగలు తీసుకుపోయి మావోయిస్టులో డబ్బులు ఇస్తారంటే అది ఇంకా పెద్ద వీళ్ళే దోచుకోవడానికి సరిపోదు. ఇక వాళ్ళకే తీసుకుపోయి ఇస్తారు, ఇంకా వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే కూడా వాళ్ళ కూడా మార్చి అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకుంటారు బ్యాచ్. ఇది కాదు. ఎప్పుడు కూడా బీజేపీకి ఒక విజన్ ఏముంటుందంటే ఈ దీన్ని కంట్రోల్ చేయకపోవడం వల్ల ఎప్పుడు కంట్రోల్ చేస్తాం మనము. ఇప్పుడు ఒకే దేశం అన్నది, ఒకే భాష అన్నది, రేపు ఒకే దేవుడు అంటారా? మరి భారతదేశంలో ఒక దేవుడు లేడు కదా, ముక్కోటి దేవతలు ఉన్నారు కదా. మరి ఆ ముక్కోటి దేవతలు ఏ దేవుడు అంటారు? నాథ దేవుడు అందామా, సౌత్ తెలంగాణ అందామా, ఉత్తర తెలంగాణ చెప్పదామా, లేకపోతే కాశ్మీర్ దేవుడు అందామా, కన్యాకుమారి అందా, ఏ దేవుడు అందాం? అంటే ఇది ఒక రాజకీయ అంశంగా చేస్తే సక్సెస్ కాదు. రాజకీయ అంశంగా సామాజిక కోణం లోపల నష్టాలను సవరించుకున్న క్రమం లోపల, ఆ నష్టాలను వెలికితీసే క్రమం లోపల, మతం పేరిట ఎవరైతే రాంగ్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళను వెలికి తీయడం లోపల ఇది ఉపయోగపడితే తప్పితే, ఈ ఒకే దేవుడు ఒకే భాష కాన్సెప్ట్ లోపల కనుక ఒకే దేశము ఒకే దేవుడు ఒకే జెండా, నెక్స్ట్ ఒకే దేవుడు కూడా అంటుండొచ్చు, దానికి మూలాలు వేస్తుండొచ్చు, కానీ దానికంటే ఇది పనికి రాకపోవచ్చు. ఎప్పుడు పనికి వస్తుంది అంటే మనము ప్రాక్టికల్గా చెప్తాము,
ఈ మనీ ఏదైతే ఉంటుందో మనీ ఎప్పుడు కూడా కొన్ని మన దగ్గర ఉన్న టాటా బిర్లా రిలయన్స్ ఇలాంటి గ్రూపులు వాళ్ళ కొంత చారిటీ ఉంటుంది. ఓకే, మనకు తెలియని చారిటీ, వాళ్ళు చేయాలనుకున్న చారిటీ, కొంత చారిటీ ఉంటుంది. వీళ్ళకుండే ఇన్కమ్ని ఆ చారిటీకి డైవర్ట్ చేస్తారు. ఆ డైవర్ట్ చేసి దాంతో కొన్ని హాస్పిటల్, ఇప్పుడు టాటా ఉంది, టాటా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. టాటా క్యాన్సర్ హాస్పిటల్ సహజంగా క్యాన్సర్ ట్రీట్మెంట్కు అయ్యే క్యాన్సర్ ట్రీట్మెంటు సిఎంసీలో అయ్యే ట్రీట్మెంట్ ఖర్చు వచ్చేసి ఈరోజు మూడు భాగాలుగా విభజించారు. ఒక భాగం వచ్చేసేమో ప్యూర్గా చారిటీ ఉంటుంది, రెండవ భాగం వచ్చేసేమో సెమీ ఎక్స్పెండిచర్ ఉంటుంది, మూడవ భాగం వచ్చేసి లగ్జూరియస్గా ఉంటుంది. అంటే అది ప్రైవేట్ ట్రీట్మెంట్ ప్యూర్ కార్పొరేట్ హాస్పిటల్. జయరాం గారు, మనం చర్చించే ముందు ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. మధుబాబు గారు శ్రీకాకుళం నుంచి. మధుబాబు గారు హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఒక విషయం అండి, ఇప్పుడు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ అందరూ సినిమాలు గట్ట చేస్తున్నారు కదా సార్, ఇండస్ట్రీ. ఇక్కడ మన ప్రజల సొమ్ము, సినిమాలు చూసేది మనం. ఈ డబ్బు అంతా కూడా ఈ ఫారిన్ కంట్రీస్ షూటింగ్లు చేస్తారు, అలాగే ఇక్కడ నుంచి అక్కడ డబ్బు పోతుంది సార్. మరి సార్ ఒక మాట సార్, ఇప్పుడు ఫారిన్ నుంచి ఇక్కడికి డబ్బులు తెస్తే మన దేశానికే మంచిది, మన దేశానికి మంచిది కదా సార్. మన దేశంలో డబ్బు వస్తుంది, ఎవరికైతే సత్తా ఉందో, నాలెడ్జ్ ఉందో, పర్పస్ ఉందో, రీజన్ చెప్పగలుగుతారో, ఇండియాకి డబ్బు తేనియండి. ఇక్కడ ఇండియాలో ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ పాలిటిక్స్ కానీ ఎవరైనా కానివ్వండి, ఇక్కడ డబ్బు సంపాదించి ఫారిన్ బ్యాంకులో దాచుకుంటున్నారు, ఫారిన్ ఏరియాస్ కెలిపి షూటింగ్ చేసి డబ్బు ఖర్చు పెడుతున్నారు. మరి అదంతా తప్పు కదా సార్. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను ఒక సామాన్యుడిని, నేను ఒక ఆటో డ్రైవర్ని. ఏం సార్ ఇప్పుడు ఎవరో మీలాంటి వాళ్ళు ఎవరో డబ్బులు తెచ్చుకున్నారు, తెచ్చుకోవడం వల్ల 10 మందికి ఏదో ఒక రీతిలో మీ ఇంట్లో పనులు కానో ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తారు కదా సార్, మాకు ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తారు కదా ఎవరికో 10 మందికైనా. ధనికులు అవడం వల్ల అందరూ ధనికులు అయిపోలేరు కదా సార్. మన దేశం పేద దేశం, పేదరికంతో ఎక్కువ బాధపడుతున్నాం మనం, బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. ఎవరో ఒక వ్యక్తి సామర్థ్యం ఉండి మోసం అనుకోండి, ఏదో అనుకోండి సార్, బయట దేశం నుంచి ఇండియాకి డబ్బు తెస్తున్నాడు. ఓకే, మన ఇండియా, మన ఇండియా సంపన్న దేశం అవనీయండి. రైట్, థ్యాంక్ యూ అండి. క్రిస్టియానిటీ మాత్రం మంచి సార్, జీసస్ ఇస్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మధుబాబు గారు. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు. జాన్ గారు విజయవాడ నుంచి. జాన్ గారు సార్, నమస్తే సార్. ఇప్పుడు మత మార్పిడి వలన ఇప్పుడు ఫారిన్ నుండి వచ్చే, హలో చెప్పండి జాన్ గారు. ఇప్పుడు ఫారిన్ నుండి వచ్చే మనీ మిస్యూజ్ అవుతుందని మన గవర్నమెంట్ అంటుంది, బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు మనీ మిస్యూజ్ చేయింది ఎవరండి? అసలు వాళ్ళు ఎవరో పంపే మనీ మిస్యూజ్ అవుతుందని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. మరి సొంత మనీ అంటే మన ప్రజల మనీని మిస్యూజ్ చేస్తుంది ఎవరు? రాజకీయ నాయకులు కాదంటారా? ఇప్పుడు అప్పుడు ఏమన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టారు, ఎంత 3,000 కోట్లు ఖర్చు పెట్టారు దానికి, అది మిస్యూజ్ కాదంటారా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జాన్ గారు. ఫైనల్గా జయరామ్ గారు, అంటే ఇందులో ఎప్పుడు కూడా మన దేశ భద్రత సంబంధించిన ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరిని ఎక్స్క్యూజ్ చేయొద్దు. ఒకవేళ కనుక సర్వీస్గా పనిచేసే వాళ్ళను డిస్టర్బ్ చేయకూడదు. ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఆ సర్వీస్ చేయగలిగితే వాళ్ళు ఇంకా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సర్వీస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయండి. ఒకవేళ దేశ భద్రతను కనుక నిజంగా దెబ్బతీసే వాళ్ళని పనిష్ చేయాల్సిందే, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా ఎవరైతే ఈ కార్పొరేటివ్ మతాన్ని కార్పొరేటివ్ సెక్టార్ చేసిందో వాళ్ళ వెనకాల ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు, ఒక వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు, ఒక ఎమ్మెల్యే సంబంధించిన వ్యక్తులు, ఒక ఎంపీ సంబంధించిన వ్యక్తులు, ఒక మినిస్టర్ సంబంధించిన వ్యక్తులు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తులను ఫస్ట్ వెలికి తీస్తే తప్ప ఈ ఈ 1,000 కోట్ల రూపాయలను మనం తేరలేము. కింది స్థాయి వ్యక్తిని మారకూడదు అన్న దానికి మనకు ఎలాంటి హక్కు లేదు. మనం ఆహ్వానించినప్పుడు పక్కింటికి వెళ్ళిపోతాడు, మనం అన్నం పెట్టినప్పుడు పక్క వెళ్ళిపోతాడు. నీ టెంపుల్లోకి నువ్వు ఇన్వైట్ చేయనప్పుడు, మన టెంపుల్లోకి అతనికి వ్యక్తిగత స్వతంత్రం లేనప్పుడు, తనకు ఆత్మ స్వాభిమానాన్ని దెబ్బతీసినప్పుడు డిఫరెంట్ గా ఇతర మతాల్లోకి పోతాడు. వాళ్ళని ఎవరు ఆపలేం. రైట్, ఇక్కడ ఒకటండి, మత మార్పిడికి అంటే ఎవరైనా సరే 130 కోట్ల మందిలో ఎవరు ఇష్టం వచ్చిన మతం వాళ్ళు మారచ్చు, దట్స్ ఇట్. దానికి అసలు భారతదేశంలో ఎటువంటి ఆటంకము లేదు. రైట్, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎవరైనా మతం మారవచ్చు, ఎప్పుడైనా మారచ్చు, ఎన్నిసార్లు మారండి, ఎవరి ఇష్టం వాళ్ళదే, దట్ ఈస్ ఏ పర్సనల్ ఎఫ్ఐఆర్. ఇక్కడ ఇష్యూ ఏమిటంటే వచ్చిన డబ్బుల్ని ఇంకొక విధంగా దేశ అభివృద్ధికి, దేశంలో ఉన్నటువంటి సామాజిక భద్రతకు వ్యతిరేకంగా ఖర్చు అవుతుంది అనే ఉద్దేశంతో పెట్టినట్లుగానే కనబడుతోంది. దీంట్లో ఎక్కడ రైట్ ఒక్కటే, దీంట్లో తేడా ఏముందంటే ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఒకటే నేను చూశాను మీ దాంట్లో.
అది అందరు ఉద్యోగస్తులు కూడా అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా అట్లా చేసి ఉండొచ్చు. ట్రాన్స్పరెన్సీ ఎక్కడ కూడా ఏంటంటే 18,000 మంది నుంచి 20,000 ఎన్జిఓల దుకాణాలు ముందుకు మూతపడ్డాయి. ప్రభుత్వం అడిగినట్టు వాళ్ళ జవాబుదారీ లేదు, అకౌంటబిలిటీ లేదు. ఎందుకు తీసుకొచ్చారో వచ్చినాయి ఈ రోజున 1,000 కోట్లు వచ్చినాయి, ఏది మీ లెక్క ఏది అని చెప్తే లేదు. అందుకనే మూసేశారు తప్పితే ఇంకో విధంగా విదేశీ నుంచి డబ్బు రావడం మంచిది. వీ వెల్కమ్ ఇట్. రైట్. ఇక ఈనాటి జనగలం చర్చా కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ జయరామ్ గారికి, నవరోజ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా చూడవచ్చు, ఏదైతే అక్రమార్జనకు పాల్పడుతూ అరాచకాలకు సృష్టించేందుకు విదేశీ నుండి వచ్చే డబ్బును ఏదైతే ఎన్జిఓ సంస్థలు ఇక్కడ అక్రమాలకు పాల్పడితే సహించబోనంటూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిజంగా ఎన్జిఓ సంస్థలు సేవ చేయాలనుకుంటే అక్కడ నుండి వచ్చే డబ్బులను ఇక్కడ నిజంగా ఎవరైతే వైద్యం పేరుతో అణగారిన వర్గాలకు గిరిజనులకు సేవ చేస్తామని నిజమే ఉంటే సేవ చేయడంలో తప్పులేదు, కానీ వచ్చిన డబ్బులను అకౌంటబిలిటీగా మాత్రం ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఈనాటి జనగలం చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మాయిజం.